వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించిన మిర్చి పంటను ఖమ్మం మార్కెట్ యార్డుకు తీసుకొస్తే గిట్టుబాటు ధర ఇచ్చి కొనకపోను వాళ్ళకి అన్యాయం చేస్తుంటే ఖమ్మం రైతులే తిరుగుబాటు చేసి అక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. ఆ సందర్భంగా దళారులను అక్కడి వ్యాపారస్తుల మోసాన్ని అరికట్టి వాళ్ళ నియంత్రించి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించి రైతులను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయక ఖమ్మంలో ఉండే పేద రైతులు ముఖ్యంగా గిరిజనులు బలహీన వర్గాల రైతులను నడి బజార్లో పేడీలు వేసి వాళ్ళ కన్న పిల్లల్ని కూడా కలవడానికి వీలు లేకుండా జైల్లో నిర్బంధించి రైతులకు అన్యాయం జరిగితే తిరుగుబాటు చేసిన ప్రాంతం ఖమ్మం జిల్లా అన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేయాలి. అదేవిధంగా పత్తి రైతులు మిర్చి రైతులు ముఖ్యంగా మిర్చి రైతులకు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి పండించే ప్రయత్నం చేస్తే గులాబీ తెగులు వచ్చి మిర్చి పంట దెబ్బతింటే రైతులకు కనీసం పంట నష్ట పరిహారం ఇచ్చి ఏం తెగులు వచ్చిందో దానికి ఏం మందు కొడితే రైతుకు మేలు జరుగుతుందో శాస్త్రవేత్తలను పంపించి రైతులకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం 22 మంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా కూడా కనీసం ఆ రైతుల కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలే.